శివరాత్రి రోజున శివుణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ ద్రవ్యాలతో అభిషేకించాలి, ఏ పూలతో అర్చించాలో తెలుసుకుందాం. యావత్ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘబహుళ చతుర్థి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలో అన్ని దేవతామూర్తుల్ని వారివారి రూపాల్లోనే కొలుస్తారు. అయితే శివుణ్ణి మాత్రమే లింగాకారంలో పూజిస్తారు. శివుడికి బోళాశంకరుడు అని, అసుతోషుడు అని పేరు. అసు అంటే వేగంగా, తోష అంటే సంతోషపడేవాడు అని అర్థం. చిన్న ప్రార్థనకి నాలుగు నీటి బిందువులు ఒక బిల్వపత్రం సమర్పించినంతనే ఆ బోళాశంకరుడు తృప్తి చెంది వరాలు ప్రసాదిస్తాడు. అభిషేక ప్రియ శివహ అంటారు. శివునికి అభిషేకం చేసినట్లయితే పరమానంద భరితుడై మనల్ని అనుగ్రహిస్తాడు. అలా శివుడికిష్టమైన ద్రవ్యాలలో పంచామృతాలు ఒకటి. ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. పంచామృతాలంటే ఐదు అమృతాలు. ఆవు పాలు కాచి తోడు పెట్టినటువంటి పెరుగు. ఆ పెరుగును చిలికి వెన్న చేసి కాస్తే వచ్చినటువంటి ఆవు నెయ్యి. చక్కెర అంటే పంచదార కాదు. ఎప్పుడైనా శివుడికి పంచామృతాల్లో పంచదార కంటే పటికబెల్లం పొడి చేసి కలిపి పరమేశ్వరుడికి సమర్పిస్తే ఇచ్చేటటువంటి ఐశ్వర్యం చాలా విశేషంగా ఉంటుంది. అందుకే చక్కెర అంటే పటికబెల్లం అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఐదవ ద్రవ్యం పట్టుతేనె. ఈ ఐదింటితో శివుడికి అభిషేకం చేస్తే ఆ ఐశ్వర్య ప్రధాత అయినటువంటి సర్వేశ్వరుడు మనకి సకల ఆరోగ్యాన్ని, స్థిరంగా ఉండే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. సకల శుభాలని, ఇష్ట కార్యాలను తీరుస్తాడు. చెరుగు రసంతో ధనవృద్ధి, ద్రాక్ష రసంతో కార్యసిద్ధి, ఖర్జూర రసంతో శత్రునాశనాన్ని, మామిడి రసంతో దీర్ఘ వ్యాధులు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో అభిషేకం అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. గరికతో అభిషేకం నష్టపోయిన ద్రవ్యం తిరిగి పొందుతారు. అన్నంతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి, మోక్షం, దీర్ఘాయువు లభిస్తాయి. బిల్వదళం వేసిన నీటితో అభిషేకిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. బెల్లపు పలుకులతో అభిషేకిస్తే దంపతుల మధ్య అన్యోన్యత ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే సహధర్మచారణికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు ఆ పరమేశ్వరుడు. వెదురు చిగుళ్లతో అభిషేకిస్తే వంశం వృద్ధి చెందుతుంది. ఈ మహాశివరాత్రి ఒక్క రోజున ఆ బోళాశంకరుణ్ణి స్మరించి అభిషేకిస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అందుకే మన పెద్దలంటారు జన్మానికో శివరాత్రి అని. అభిషేక ప్రియుడికి కొన్ని పూలతో అర్చించినా కూడా విశేష ఫలితాలు లభిస్తాయని శివపురాణం చెబుతుంది. కల్వ పుష్పాలతో శత్రునాశనం, గన్నేరు పూలతో శత్రుబాధ ఉండదట. జాజిపూలతో వాహన ప్రాప్తి, మొల్లపూలతో భోగభాగ్యాలు, బందూక పుష్పాలతో స్వర్ణాభరణాలు లభిస్తాయట. తెల్ల జిల్లేడు పుష్పాలతో శౌర్యం, అలాగే ఉమ్మెత్తు, బిల్వపత్రాలు, మల్లెపూలతో అర్చించిన విశేష ఫలితాలు లభిస్తాయి. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని గొంతులో దాచుకున్న నీలకంఠుణ్ణి మహాశివరాత్రి రోజున నిష్టగా లింగరూపంలో పూజించాలి. శివరాత్రి రోజున వేకవుజామునే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివదర్శనం చేసుకోవాలి. ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పూజామందిరంలో రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. శివుని పటాలు లింగాకారానికి పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళాలు, తెల్లపూల మాలతో పరమేశ్వరుణ్ణి అలంకరించి పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలతో నైవేద్యంగా సమర్పించి శివనామాన్ని స్మరిస్తూ శివ పంచాక్షరి, శివ అష్టోత్తరాలు పఠిస్తూ శివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణం ఉండడం సనాతన సాంప్రదాయం.